హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, న్యూస్ అప్డేట్కు వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏదైతే కువైట్ ఎయిర్వేస్ 2 నుంచి 6 వరకు అయితే ఈ యొక్క కువైట్ నుంచి దుబాయ్కి అయితే ఈ యొక్క అదనపు విమానాలు అయితే నడపనున్నట్లు నిర్ణయించింది. ఫ్రెండ్స్, దుబాయ్లో చిక్కుకున్న ఏదైతే కువైట్ పౌరులు మరియు ప్రవాసులను తిరిగి ఈ కువైట్కు తీసుకురావడానికైతే విమానాలు నడపనున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారైతే ఆమోదించారు. ఈ యొక్క కరోనా వ్యాప్తి పరిమితం చేయడానికైతే వాణిజ్య విమానాలు క్లుప్తంగా నిలిపివేసిన తర్వాత అయితే ఈ కువైట్ ప్రభుత్వం మరియు అంతర్జాతీయ విమానాశ్రయం సాధారణంగా జనవరి 2 నుంచి అయితే శనివారం నుంచి తిరిగి ప్రారంభం అవుతుందని, ఈ యొక్క కువైట్ నుంచి దుబాయ్కి, అదేవిధంగా దుబాయ్ నుంచి కువైట్కి ఏదైతే ప్రవాసీలు, అదేవిధంగా ఒంటరిగా ఉన్న కువైటీలు అక్కడ చిక్కుకున్నందువలన ఈ యొక్క 2 జనవరి 2 నుంచి 6 వరకు అయితే ఈ యొక్క దుబాయ్కి అదనపు ఫ్లైట్లు అయితే ఈ యొక్క కువైట్ నుంచి నడపడం జరుగుతుందని ఈ యొక్క డైరెక్టర్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్ వారైతే వివరించడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఏదైతే నివాస ఉల్లంఘనకు చట్టపరమైన స్థితిని ఏదైతే సవరించడానికైతే గడువును పొడిగిస్తున్నట్లు ఈ యొక్క కువైట్ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ యొక్క సివిల్ ఐడీలను, అదేవిధంగా ఈ యొక్క వీసాలను రెన్యువల్ చేసుకో గడువును అయితే నివాస ఉల్లంఘము మరియు గడువును పొడిగించాలని అంతర్గత మంత్రి షేక్ తాయర్ అలీ అయితే నిర్ణయం అయితే జారీ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క గడువు 2020 డిసెంబర్1న ముగించినందున ఈ యొక్క రెసిడెన్షియల్ని ఉల్లంఘించిన వారికైతే సవరించడానికి మరొక అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. 2021 ఏదైతే జనవరి చివరి వరకు అయితే ఈ యొక్క డేట్ని అయితే పొడిగించడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైనా ఇప్పటి కూడా ఎవరన్నా రెన్యువల్ చేసుకోలేనట్లు వారైతే ఈ ఖచ్చితంగా జనవరి చివరి వరకు అయితే రెన్యువల్ చేసుకోవాలని, అదేవిధంగా వీళ్ళకి ఏదైతే జరిమానా అయితే ఉంటుంది ఆ జరిమానా కూడా చెల్లించి నివాస ఏదైతే సివిల్ ఐడీలను రెన్యువల్ చేసుకోవాలని ఈ యొక్క అంతర్గత మంత్రి షేక్ తాయర్ అలీ అయితే చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇదేవిధంగా వారి స్థితిని సవరించడానికి నివాస ఉల్లంఘనకు ఏదైతే చట్టబద్ధంగా సూచించిన జరిమానా అయితే విధించబడతాయని, ఉల్లంఘించిన వారు బహిష్కరించబడతారని మరియు తిరిగి కోర్టుకి రావడానికి అనుమతించబడారని ఈ యొక్క తాయర్ అలీ గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా కోయట్ ప్రభుత్వం కూడా ఈ విషయం చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఏదైతే ఫిలిపినో పని మనిషిని అయితే హింసించినందుకు కోయట్ మహిళను అయితే ఉరితీయాలని ఈ యొక్క సంస్థలు అయితే తెలపడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఏదైతే వివరాలు చూసుకున్నట్లయితే ఫిలిపిన్ పని మనిషిని హింసించినందుకు క్రిమినల్ కోర్టు ఒక మహిళ కువైటీ అదేవిధంగా కువైట్ పౌరుడికి ఉరిశిక్ష విధించిందని ఈ యొక్క తీర్పులో ప్రతివాద భర్త నేరాన్ని ఒప్పించుకున్నందుకు 4 సంవత్సరాల కఠిన శ్రమతో జైలు శిక్ష అయితే విధించారు. ఫ్రెండ్స్, ఫిలిపిన్ ఎంబసీ అండర్ సెక్రటరీ ఆర్టినో ఫౌజియా అల్ సాబా ఈ తీర్పు న్యాయమైనదని మరియు షరియా చట్టానికి లోబడి ఉందని పేర్కొంది. ఫ్రెండ్స్, అదేవిధంగా అల్ అనాబా ఈ యొక్క విషయాన్ని అయితే తెలియజేసింది. ఫ్రెండ్స్, కువైట్ మహిళ ఫిలిపినో పని మనిషిని చాలా రోజుల పాటు తీవ్రంగా కొట్టి తన గదిలో ఉంచి తాళం వేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ యొక్క ఆమె చనిపోయే వరకు అయితే వైద్య చికిత్స అయితే చేయనందువలన ఆమె చనిపోవడం జరిగిందని, అదేవిధంగా ఈ యొక్క నివేదిక ప్రకారం అయితే ఆపరేషన్ ఏదైతే గదిలోకి ఫిలిపినో పని మనిషిని మృతదేహాన్ని ఈ యొక్క సభ ఆసుపత్రికి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఆమె శరీరంలోని వివిధ భాగాలపై గాయాలతో ఉన్నట్లు ఈ యొక్క డాక్టర్లు అయితే చెప్పడం జరిగింది. శవం యొక్క ప్రాథమిక పరీక్షలను అనుమానాస్పదంగా ఈ కేసును నివేదించబడిందని ఈ పని మనిషి మరణంపై నేర పరిశోధన అయితే దారితీస్తుందని, ఈ యొక్క క్రిమినల్ కేసు అయితే ఉంటుందని, అదేవిధంగా మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకువచ్చిన స్పాన్సర్ను ఏదైతే పోలీసు వాళ్ళు అయితే అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను తన భార్య స్పృహ కోల్పోయే వరకు ఫిలిపిన్ పని మనిషిని కొట్టారని ఒప్పుకున్నాడు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఆమె ఆసుపత్రికి తీసుకెళ్లమని బతిమిలాడినా కూడా ఆ యొక్క కోయిటీ మహిళ అయితే హాస్పిటల్కు తీసుకువెళ్ళడానికైతే ఈ యొక్క ఫిలిపిన్ పని మనిషిని తీసుకువెళ్ళడానికైతే నిరాకరించిందని, ఇతను ఆమె చూసి ఆశ్చర్యపోయాడని ఈ యొక్క పోలీసు వాళ్ళకైతే ఇతనైతే ఈ కోయిట్ పౌరుడైతే ఈ యొక్క ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అడ్బిట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఏదైతే కేఎన్పిసి ఏదైతే
కువైట్ నేషనల్ పెట్రోల్ కార్పొరేషన్ ఏదైతే కేఎన్పిసిలో అయితే పెట్రోల్ స్టేషన్ ఉద్యోగులకైతే గత 4 నెలల తమ యజమాని అయితే జీతాలు చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నాడని వారైతే ఈ యొక్క సమ్మె అయితే నిర్వహించారు ఫ్రెండ్స్. అయితే సమాచారం ప్రకారం అయితే ఈ యొక్క వర్గాలు చేసిన సమాచారం ప్రకారం అయితే దేశంలోని దక్షిణ ఇంధన కేంద్రాలైన ఫాహెల్, రగ్గా, అహ్మది, అఫ్రా మరియు సబాల్ అహ్మద్ ప్రాంతంలో అయితే ఈ యొక్క సమ్మె ప్రారంభమైందని, అదేవిధంగా ఈ యొక్క కేఎన్పిసి స్టేషన్లో ఒకదానిలో ఒకరు కార్మికులు అయితే కనిపించలేదని, ఈ యొక్క సమ్మె కారణంగా అయితే ఈ యొక్క పెట్రోల్ స్టేషన్లో కార్మికులు ఎవరూ కనిపించలేదని, ఈ యొక్క సమ్మె సంస్థ యొక్క చాలా ఇంధన కేంద్రాలలో అయితే ప్రభావితం చేసిందని, ఇక్కడ రోజంతా భారీ రద్దీగా మరియు వాహనాలు క్యూలో కనిపించాయని, పౌరులు మరియు ప్రవాసులలో అసంతృప్తి అయితే కలిగించాయని, ఈ యొక్క సమ్మె జరిగిన 6 గంటల తర్వాత సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో అయితే సమస్య గురించి ప్రకటించింది మరియు తన వినియోగదారులను క్షమాపణ కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి, మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.